ఈ గ్రామజ్యోతి కార్యక్రమంలో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడమే కాకుండా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం, వచ్చే 4 ఏళ్లలో ఆ గ్రామానికి వచ్చే నిధుల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో పనులను గుర్తించడము జరుగుతుంది. ప్రధానంగా మొదటి విడత గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజలను అనేక విషయాలపైన చైతన్యపరుస్తూ ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సంఘటిత శక్తితో ఆ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా గ్రామంలో 100% శానిటేషన్ తీసుకొచ్చే విధంగా మొదటి 2 రోజులు గ్రామంలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించడం, రోడ్లను శుభ్రపరచడం, డ్రైనర్లో మట్టిని తీసివేయడం, నీరు నిల్వ ఉంటే తొలగించడం, చెత్త కుప్పలు కానీ ముళ్ళ పొదలు కానీ ఉంటే తొలగించే ప్రయత్నం చేయడం, మట్టి దిబ్బలు ఉన్నా కూడా తొలగించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ రకంగా గ్రామాన్ని పరిశుభ్రంగా తయారు చేసుకోవడం జరుగుతుంది. దానికి తోడుగా బడియీడు పిల్లలందరూ బడిలో ఉన్నారా లేదా, 100% ఎన్రోల్మెంట్ జరిగిందా లేదా, ఆ గ్రామంలో ఎవరైనా చైల్డ్ లేబర్ ఉన్నారా, స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నారా, వీటిని గుర్తించి వాళ్ళని తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ గ్రామంలో అన్ని గృహాలకు టాయిలెట్స్ ఉన్నాయా, ఒకవేళ టాయిలెట్స్ లేకపోతే టాయిలెట్స్ నిర్మాణం అన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. సాధ్యమైనంత మేరకు ఓపెన్ డిఫెకేషన్ను తగ్గించే ప్రయత్నం చేయాలన్నదే ఈ యొక్క కార్యక్రమంలో ఒక ఆలోచన. దానికి తోడుగా ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణం కొరకు డంప్ యార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూమిని గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ భూమి కనుక లేకున్నట్లయితే ప్రైవేట్ భూమినైనా కొనుగోలు చేసి ప్రతి గ్రామంలో కూడా శ్మశాన వాటికను మరియు డంప్ యార్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గ్రామజ్యోతి కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ, జెడ్పీ చైర్పర్సన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థాయి వరకు కొన్ని గ్రామాలను వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. అదేవిధంగా కలెక్టర్ మొదలుకొని తహసీల్దార్ వరకు, ఎస్పీ మొదలుకొని ఎస్ఐ వరకు కూడా కొన్ని గ్రామాలను అడాప్ట్ చేసుకొని ఆ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు. నేను జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇదొక మంచి కార్యక్రమం, ప్రజల సంఘటిత శక్తిని నిరూపించుకునే ఒక అవకాశం, మన గ్రామాలను బాగు చేసుకునే అవకాశం, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలని, అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని నేను కోరుతున్నాను. ఇక్కడ జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ మా ప్రాధాన్యత ఏదో తగ్గిపోతుందనే ఆలోచన చేయకుండా అందరూ కూడా గ్రామ సభలలో పాల్గొని ప్రజల ఆలోచన మేరకు గ్రామ అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలని, ప్రాధాన్యత క్రమంలో పనులను గుర్తించాలని ఈ సందర్భంగా నేను అభ్యర్థించడం జరుగుతున్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాలకు కొన్ని నిధులను విడుదల చేసి గుర్తించిన పనులను అభివృద్ధి క్రమంలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, తద్వారా మన జిల్లాను కూడా అభివృద్ధి చేసుకుందాం.